ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమాలు ఉన్నా నాలుగే ఓసేస్తాం మళ్ళీ వస్తారంటే పనికిమాలు అంటే మా కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు, ఎందుకు కొట్లాడుతున్నారు, ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను? ఏం అవసరం వచ్చింది మీకు? ఇది అవసరమా మీకు? ఇదంతా ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది మాట్లాడండి. అసలు చెప్తా ఆగండి, ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సబ్జెక్ట్ ఇదంతా. ఇప్పుడు ఇంకేమైనా డౌటా? నేను నాలుగే మా కార్యకర్తలు రెచ్చిపోయి కొయ్యగలరు అని చెప్తున్నా. నోర్మల్ తీసుకోండి, నేను చెప్తే కదా ముఖ్యమంత్రి గారికి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఆడబడతా పట్టుకొని నాలుగో కోసేయగలరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టొద్దని చెప్తాను. ఇంకేమో ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు కదా, అది బీఆర్ఎస్ పంచాయతీ కదా, అది బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ కదా. అది మా పార్టీ నాయకులు అయితేనేమో అట్లా చెయ్యరు, చిల్లరగా చెయ్యరు. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే మరీ అంత చిల్లరగా కూడా చెయ్యరు. ఆ రోడ్ల మీద కొట్లాడుకున్నాడు అంతా కూడా చెయ్యరు కదా, అంత బూతులు తిట్టుకోరు కదా. ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏంది ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఏమైంది? ఇప్పుడు కొబ్బలి మునిగిపోయింది ఇప్పుడు. ఇప్పుడు 10 నెలల నుంచి హైదరాబాదులో తెలంగాణలో వినాయక చవితి పండగలు మండపాలు దేవుళ్ళ దగ్గర భజన చేసుకుంటూ ప్రశాంతంగా పీస్ ఆఫ్ మూడ్లో ప్రజలు ఉన్నారు. ఈ పీస్ ఆఫ్ మూడును చెడగొట్టి కేటీఆర్గా భజన చేయనికి రాదు, హరీష్కి భజన రాదు, కేసీఆర్కి భజన రాదు. అంటే భజన అంటే దేవుని పాట వాడికి రాదు. తెలంగాణ హైదరాబాదు ఎంత వినాయక నిమజ్జన మండపాల దగ్గర ఈ నవరాత్రులు అసలు ఎంత పీస్ ఆఫ్ మైండ్, గుళ్ళకాడ మండపాల దగ్గర ఎంత ప్రశాంతంగా వాళ్ళు దేవుని సన్నిధిలో కాలం గడుపుతుంటే వీళ్ళు పనికిమాల పంచాయతీ పెట్టి హైదరాబాదులో మీరేమో మళ్ళీ ఉల్టా. అరే పోలీసులు మండపాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలా, ఈ బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ చూసుకుంటే కూర్చోవాలా? అసలు ఇంతలా కామన్ సెన్స్ ఉందా? ఏమన్నా కామన్ సెన్స్ ఉందా వీళ్ళకు? తెలివి ఉందా వీళ్ళకు? ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? నవరాత్రి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు హైదరాబాదులో జరుగుతుంటే ఈ పంచాయతీలు ఇప్పుడు అవసరమా బీఆర్ఎస్ వాళ్ళకు? కేసీఆర్ గారికి కేటీఆర్కి అమెరికాలో ఉండి ఆయన డైరెక్షన్ ఇస్తాడు, ఫామ్ హౌస్లో ఉండి కేసీఆర్ డైరెక్షన్ ఇస్తాడు, రోడ్ల మీదనేమో హరీష్ రావు. ఈ నిమజ్జన ఉత్సవాలను మీరు ఖరాబ్ చేయడానికి ఇదేమైనా డిజైన్ తయారు చేసుకున్నారా? హైదరాబాద్ పబ్లిక్ మూడుని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? అసలు నిన్న మొన్న టీవీలలో చూస్తే వినాయకుడు కనబడకుండా చేసేసారు టీవీలలో, దేవుడిని ఎక్కడ గాయ చేసేసారు వీళ్ళు. అంటే మీ ముఖాలే చూడాలా ఈ నవరాత్రి అని రోజులు కూడా? ఈ నవరాత్రి ఉత్సవాల్లో దేవుని ముఖం టీవీలలో చూడద్దా? అసలు రోజు కరతపాతి వినాయక మండపానికి భక్తులు దర్శనానికి వస్తుంటే టీవీలలో ప్రసారాలు వచ్చేటి బంద్ అయిపోయినాయి టీవీలలో. ఏం జరుగుతున్నది? ఏం రాజకీయం ఇదంతా? మీది పంకిమాల రాజకీయం ఎందుకు చేసుకుంటున్నారు ఇదంతా? అంత అడ్జెంట్ ఏముంది? కొంపల్లి మునిగిపోయేది ఉన్నది. ఇప్పుడు పోలీస్ అంతా వాళ్ళు పాపము రాత్రి పగలు ఏ గవర్నమెంట్ ఉండదు, ఏ మా గవర్నమెంట్ ఉన్నది, ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ అసలు ఈ 15-20 రోజులు పోలీసు వాళ్లకు నిద్రలుండవు, భార్య పిల్లలు ఉండరు వాళ్ళకు. మండపాల దగ్గర ఎలాంటి చిన్న సంఘటన జరిగినా ఏదన్నా జరగడానికి జరిగితే బర్నింగ్ అయిపోతే కాలిపోతుంది. అసలు పోలీసులు ఇది చూడాలా? మీ పంచాయతీలు చూడాలా? ఇంత కూడా మీకు బుర్ర పనిచేస్తలేదా హరీష్ రావు? నీకు ఎవరనేది తర్వాత కారణం ఎవరనంటే రోడ్ల మీదకి ఎవరికి వచ్చారు? కేసీఆర్ ఫ్యామిలీ వచ్చింది కదా. కేసీఆర్ ఫ్యామిలీ ఆ రోడ్ల పొట్టి దుంకులాటలేంది, ఆ ఇండ్ల పొట్టి పంచాయతీలేంది,
ఇప్పుడు ఇప్పుడు ఏమవసరము? ఆ ప్రాంతీయవాదం ఏమవసరం? ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయిపోయింది కదా, అయిపోయి పదేళ్ళు అయిపోయింది, మీరే పదేళ్ళు అనుభవిస్తుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ళు అనుభవిస్తుంది, మీరే ఆంధ్రలో ఎమ్మెల్యేలు అందరు మీరే తీసుకుంటుంది, టికెట్లు ఇచ్చింది మీరేనా? అరే ఇది బాగానే ఉంది, జగన్ దగ్గర పోతారు చేపల పులుసు, రొయ్యల పులుసు, రోజా ఆమె. అరే రొయ్యల పులుసు ఏదో పులుసు పై, అరే ఏంద్రా నాయన మీదంతా ఈ పంచాయతీ అయింది, మీది పవర్ పోయేసరికి ఏం అర్థమైతలేదా? పొలిటికల్ పవర్ పోయేసరికి వీళ్ళకి నిద్ర పడతలేదు. అరే మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఏం టెన్షన్ ఉంటుంది? ఈ 15 రోజులు లాండ్ ఆర్డర్ ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు ముగించాలి. ఇన్ఛార్జ్ మినిస్టర్గా అబ్బా పొన్న ప్రభాకి ఏం డ్యూటీ ఉంటుంది? ఈయనకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్. ఈయన ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టరు పొన్న ప్రభాకర్ గారు ఈ వినాయకుల కాడ శాంతి ప్రజలు కాపాడాలా, మీ పంచాయతీలు చూసుకుంటే మిమ్మల్ని చూడాలా? ఈ కామన్ సెన్స్ కూడా లేదా మీకు? అంటే ఒక బాధ్యత గల ఒక రాజకీయ పార్టీ బాధ్యతలను విస్మరించి బాధ్యతలను తుంగలదొక్కి మీరు వినాయకుల టెన్షన్ ఎంత ఉంటుందంటే, మేము ఫీల్డ్లో ఉంటాం మాకు తెలుసు. మీరేమో మీకేమో వినాయక మంటపాలు పెట్టారు మీరు టీఆర్ఎస్లు, మీరు ఆడ పోయి కూర్చునేది లేదు, సచ్చేది లేదు,